మంచి కార్యక్రమానికి దేవుడి దయతో ఈ రోజు శ్రీకారం చుట్టా ఉన్నాం. అది కూడా రిపబ్లిక్ డేకు ఒక రోజు ముందుగానే. రేపే రిపబ్లిక్ డే, ఒక రోజు ముందుగానే ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టా ఉన్నాం. మన దేశాన్ని మన రాజ్యాంగం ప్రకారమే మనల్ని మనం పాలించుకునే రోజు ప్రారంభమైంది ఈ రిపబ్లిక్ డే. ఈ జనవరి 26వ తారీఖున రాజ్యాంగంలో అమల్లోకి వచ్చి ఇప్పటికీ 72 సంవత్సరాలు పూర్తయి, రేపు 73వ సంవత్సరంలోకి అడుగు పెడతా ఉన్నాం. మన రాజ్యాంగ నిర్మాతలకు నిండు మనసుతో నివాళులర్పిస్తూనే అందులోని గొప్ప ఆశయాలను ఆ ఆశయాలకు అద్దం పడుతూ ఆ ఆశయాలను ఫుల్ఫిల్ చేసే దిశగా ఈరోజు అడుగులు వేస్తా ఉన్నాం. మన 2.5 సంవత్సర పరిపాలనలో ప్రతి అడుగు కూడా రాజ్యాంగ స్ఫూర్తిని, అంబేద్కర్ గారు కలలుగన్న రాజ్యాంగ స్ఫూర్తిని అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి రోజు నుంచి కూడా ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూనే అడుగులు ముందుకు పడతా ఉన్నాయి. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ఈ కార్యక్రమాన్ని కూడా అమలు చేస్తా ఉన్నాం. ఓసీలలో కూడా అగ్రవర్ణాల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు. ఆ పేదవాళ్లకు కూడా ఏదైనా మంచి జరగాలి, ఆ పేదవాళ్లకు కూడా మంచి జరిగిచ్చే దిశగా అడుగులు పడాలి అని ఈరోజు దాదాపుగా 393,000 మంది మహిళలకు ఈరోజు 589 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ అకౌంట్లలోకి జమ చేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో ఉన్న మధ్యలో 45 నుంచి 60 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న రెడ్డి, ఖమ్మ, ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వెలమలు తదితర ఓసీ వర్గాలకు చెందిన పేద అక్క చెల్లెమ్మలకు మేలు జరిగిస్తూ ప్రతి ఏటా 15 సంవత్సరాలు చొప్పున 3 సంవత్సరాలలో మొత్తంగా 45,000 రూపాయలు అదే అక్క చెల్లెమ్మకే ఈ 3 సంవత్సరాలు వరుసగా గుర్తు పెట్టుకుని పేరు పేరున అదే అక్క చెల్లెమ్మలకే ప్రతి సంవత్సరం 15,000 రూపాయలు ఇస్తూ 45,000 రూపాయలు ఆ అక్క చెల్లెమ్మల చేతిలో పెట్టగలిగితే ఆ అక్క చెల్లెమ్మలు నిజంగా ఆర్థిక సాధికారతను వాళ్ళు చెందడానికి వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అన్న సంకల్పంతోనే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభిస్తా ఉన్నాం. ఇది మనం ఎన్నికలప్పుడు చెప్పిన వాగ్దానము కాదు, ఇది మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానం కూడా కాదు. అయినా కూడా ఈబీసీ అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని, పేదవాళ్ళు అక్కడ కూడా ఉన్నారని, పేదవాడికి ఎక్కడ ఉన్నా కూడా పేదవాడు పేదవాడే, పేదవాళ్లకు మంచి జరగాలి అని తపన తాపత్రయంతో ఆ అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరగాలని, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యా సాధికారతకు గట్టిగా మద్దతు పలుకుతూ వారికి కూడా ఒక మంచి అన్నగా, ఒక మంచి తమ్ముడిగా ఈ రోజు వారికి కూడా మంచి చేస్తూ బాధ్యతను తీసుకుంటూ ఈ పథకాన్ని ఈరోజు అమలు చేస్తా ఉన్నాం. ఇప్పటికే వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో
వయసులో గల ఉన్న ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనారిటీలు ఈ వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకు దాదాపుగా 25 లక్షల మందికి ప్రతి ఏటా 18750 రూపాయలు చొప్పున నాలుగేళ్ల పాటు 75000 రూపాయలు అదే అక్కచెల్లెమ్మలకు ప్రతి ఏడాది అందించడంతో పాటు అమూల్ రిలయన్స్ ఐటీసీ యూనిలివర్ ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ అలానా మహేంద్ర ఇంకా ఇటువంటి మొదలైన కంపెనీలతో టైఅప్ కూడా చేసి బ్యాంకులను కూడా వారికి అనుసంధానం చేసి వారికి అండగా నిలబడే అడుగులు వేశాం. అదే రకంగా వైఎస్ఆర్ కాపునేస్తం అనే పథకం ద్వారా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల కాపు బలిజ ఒంటరి వర్గాలకు చెందిన అక్కచెల్లెమ్మలకు కూడా దాదాపుగా 327000 మందికి ఆ అక్కచెల్లెమ్మలకు కూడా మంచి జరిగేలా ప్రతి ఏటా 15000 రూపాయలు చొప్పున 5 ఏళ్ల పాటు అదే అక్కచెల్లెమ్మకు కూడా ఈ వైఎస్ఆర్ కాపునేస్తం ద్వారా ఆర్థిక స్వావలంబనకు తోడుగా ఉన్న ప్రభుత్వం కూడా మనది అని చెప్పి సందర్భంగా కూడా మీ బిడ్డల మీ అందరికీ అన్నగా మీ అందరికీ తమ్ముడిగా మీ ఇంటి కుటుంబ సభ్యుడిగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు ఈ ఈబీసీ పథకం ద్వారా పేదరికంలో ఉన్న దాదాపుగా 4 లక్షల మందికి ప్రతి ఏటా 15000 రూపాయలు అదే అక్క చెల్లెమ్మలకు ప్రతి సంవత్సరం మిస్ కాకుండా అదే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఈ ప్రతి అక్క చెల్లెమ్మలందరికీ కూడా ఈ పథకం ద్వారా లబ్ధి జరుగుతుంది. ఇక ఎలాగూ 60 ఏళ్లు పైబడిన వాళ్ళందరికీ కూడా ఎలాగూ వైఎస్ఆర్ పెన్షన్ కానుక అమలు ఎలాగో అవుతా ఉంది. దానివల్ల ప్రతి నెల 2500 రూపాయలంటే సంవత్సరానికి 30000 రూపాయలు ఎలాగూ వాళ్ళందరికీ కూడా లబ్ధి జరుగుతుంది. అంటే మన రాష్ట్రంలో 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో గల ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలకు కూడా మంచి జరిగిస్తూ దాదాపుగా 32-33 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు మన ప్రభుత్వం తోడుగా నిలబడతా ఉంది అని చెప్పి కూడా సగర్వంగా మీ కుటుంబ సభ్యుడుల ఈ సందర్భంగా ప్రతి అక్కకు తమ్ముడిగా ప్రతి చెల్లెమ్మకు అన్నగా సగర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 32-33 లక్షల మంది కనంటే అక్క చెల్లెమ్మలకు మేలు జరుగుతూ ఉందనంటే దాదాపుగా 1 కోటి మంది లబ్ధి జరుగుతూ ఉంది. ఇది మాత్రమే కాకుండా నా అక్క చెల్లెమ్మలకందరికీ కూడా మనస్ఫూర్తిగా మంచి జరగాలి అని చెప్పి జగనన్న అమ్మఒడి ద్వారా అక్షరాల 44.5 లక్షల మంది తల్లులకు 85 లక్షల మంది పిల్లలకు మేలు జరిగేలా ప్రతి ఏటా 6500 కోట్ల రూపాయలు దాదాపుగా ఇస్తూ ఈ 2 సంవత్సరాల కాలంలోనే 2 దఫాల్లో వాళ్లకు ఇప్పటికే 13023 కోట్ల రూపాయలు ఇప్పటికే అందజేయడం జరిగిందని చెప్పి కూడా సగర్వంగా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా మొత్తంగా 61,73,000 మందికి పెన్షనర్లు ఉంటే అందులో 36,70,000 మంది అవ్వలకు అక్కలకు మంచి జరిగేలా నెల నెల వాళ్లకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తూ సంవత్సరానికి దాదాపుగా ప్రతి ఒక్కరికి 30000 రూపాయలు వాళ్ళ చేతుల్లో పెడుతూ తోడుగా కూడా నిలబడగలిగాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా సగర్వంగా మీ బిడ్డలా తెలియజేస్తా ఉన్నాను. వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మొత్తం 78,75,000 మంది అక్క చెల్లెమ్మలకు 4 ఏళ్ల కాలంలో వాళ్ళందరికీ కూడా గత ప్రభుత్వం మోసం చేసి
కడతామని చెప్పి మోసం చేసి వాళ్ళందర్నీ కూడా అప్పుల ఊబులేకి నెట్టేసిన పరిస్థితుల్లో 18.36% గా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అవుట్ స్టాండింగ్ లోన్స్ కింద వాళ్ళందరూ కూడా ఏ గ్రేడ్ల నుంచి సి గ్రేడ్లు డి గ్రేడ్లలోకి పడిపోయిన పరిస్థితుల నుంచి వాళ్ళందర్నీ కూడా చేయి పట్టుకొని వాళ్ళందర్నీ కూడా లేవనెత్తుతూ ఆ అక్క చెల్లెమ్మలకు మంచి చేసే దిశగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా ఇదే అక్క చెల్లెమ్మలకు ఆ 25517 కోట్ల రూపాయలను నాలుగు దఫాల్లో నేరుగా వాళ్ళకి ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అందులో ఇప్పటికే రెండు దఫాలు ఇవ్వడం జరిగింది. ఈ రెండు విడతల్లో అక్షరాల 12,758 కోట్ల రూపాయలు నేరుగా వాళ్ళ చేతుల్లోనే పెట్టి ఈరోజు ఆ అక్క చెల్లెమ్మల ఎన్పిఏలు అవుట్ స్టాండింగ్ అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ వాళ్ళు కేవలం 0.73% మాత్రమే ఈరోజు తగ్గి ఉన్నాయి అని అంటే ఏ రకంగా అభివృద్ధి జరిగింది, మహిళా ఎంపవర్మెంట్ జరిగింది అన్నదానికి నిదర్శనం ఇదే అని చెప్పి చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నాను.